స్వాగతం వెళ్ళనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ భారాసా కార్యాలయం ప్రారంభం ఏర్పాట్ల పరిశీలన మద్యం కేసులో కవితను ఆరు గంటలకు పైగా విచారణ ఆధారాలు సమర్పించాలంటూ సీబీఐ మరో నోటీసు సీఎం కుటుంబంపై ఇప్పుడే విచారణ మొదలైంది అక్రమాలన్నీ బయట పెడతామన్న బండి సంజయ్ నేడు గుజరాత్ సీఎం గా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం హాజరు కానున్న ప్రధాని మోదీ అమిత్ షా రెండో టీ ట్వంటీలో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సూపర్ ఓవర్లో అద్భుతంగా ఆడి గెలిచిన మహిళా జట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు ఈ నెల పద్నాలుగున ఢిల్లీలో భారత్ రాష్ట సమితి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు హస్తినలోని సర్దార్ పటేల్ మార్గ్ పార్టీ కార్యాలయ ప్రారంభం సందర్భంగా యాగం నిర్వహించనున్నారు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎంపీ సంతోష్ కుమార్ ఏర్పాట్లు పరిశీలించారు యాగంతో పాటు ప్రారంభోత్సవానికి చెందిన ఏర్పాట్లు కార్యాలయంలో అవసరమైన ఫర్నిచర్ వంటి వాటిని పరిశీలించారు నేడు కేసీఆర్తో పాటు కుటుంబ సభ్యులు కొందరు ముఖ్య నేతలు వెళ్లనున్నారు పర్యటనలో భాగంగా పలువురుతో భారత రాష్ట్ర సమితి జాతీయ రాజకీయాలకు సంబంధించిన అంశాలపై పలువురితో సమావేశమవుతారని అంటున్నారు ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు ఆరు గంటలకు పైగా విచారించారు ఓ మహిళా అధికారి సహా ఐదుగురు సభ్యుల సీబీఐ బృందం ఢిల్లీ నుంచి వచ్చింది ఆధారాలు సమర్పించాలంటూ కవితకు నైన్టీ వన్ కింద మరో నోటీసు జారీ చేసినట్లు సమాచారం ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెరాస ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు సుదీర్ఘంగా విచారించారు రెండు కార్లలో వచ్చిన సీబీఐ బృందం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పద్నాలుగులోని కవిత ఇంటికి చేరుకున్నారు ఢిల్లీ మద్యం కేసులో నూట అరవై చట్టం ప్రకారం సాక్షిగా విచారించనున్నామని సీబీఐ ముందుగానే కవితకు సమాచారం పంపింది ఈ మేరకు కవిత నివాసానికి వచ్చిన సీబీఐ అధికారులు మద్యం కేసులో దక్షిణాది లాభీ అంశాలపై ఆమెను ప్రశ్నించినట్లు తెలుస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్టు చేసిన శరత్ చంద్రారెడ్డి సీబీఐ అరెస్ట్ చేసిన బోయినపల్లి అభిషేక్ నిందితుడు రామచంద్ర పిల్లలతో పరిచయాలు వ్యాపార సంబంధాలు ఉన్నాయా అని ఆరా తీసినట్లు సమాచారం దర్యాప్తులో వెల్లడైన అంశాలు సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా ముందుగానే సిద్దం చేసుకున్న ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది కవిత వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేసుకున్నారు అందుకు సంబంధించి ఆధారాలుంటే సమర్పించాలంటూ కవితకు నైన్టీ వన్ సీఆర్పీసీ కింద మరో నోటీసు జారీ చేసినట్లు సమాచారం విచారణ మధ్యలో కొద్దిసేపు భోజన విరామం ఇచ్చారు సాయంత్రం ఆరున్నర గంటలకు అధికారులు కవిత ఇంటి నుంచి బయటకు వెళ్లారు విచారణ ముగిసిన తర్వాత పలువురు పార్టీ నాయకులు కవితను కలిశారు అనంతరం ఆమె కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఇంటి నుంచి బయటకు వచ్చారు మంత్రి తలసానితో కలిసి ప్రగతి భవన్ వెళ్లారు సీఎం కేసీఆర్ ను కలిసి సీబీఐ విచారణ తీరును వివరించినట్టు తెలిసింది సీఎంను కలిశాక ఆమె ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు విచారణ సందర్భంగా కవిత ఇంటికి వెళ్లే మార్గంలో ఇరువైపులా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలకు ఇల్లు ఉచిత విద్య వైద్యం అందిస్తామని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హామీ ఇచ్చారు ప్రజా యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా రావుపేట నుంచి చెలకల వరకు పాదయాత్ర నిర్వహించారు వేములవాడ కొండగట్టు ధర్మపురి ఆలయాలకు ప్రసాదం పథకం కింద నిధులు తీసుకొస్తానంటే ముఖ్యమంత్రి అంగీకరించలేదని ఆయన ఆరోపించారు ముఖ్యమంత్రి కుటుంబం మీద విచారణ ఇప్పుడే ప్రారంభమైందని మున్ముందు అక్రమాలన్నీ బయటపెట్టి తీరుతామని ఆయన స్పష్టం చేశారు మోసం చేసి అందరి ఓట్ల గెలిపితో మోసం చేసిండు కవిత కేసీఆర్ కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు సంపాదించి ఏ తెలంగాణ రాష్ట సమితి పేరు మీద ఓటేసి గెలిపించిరో ఆ తెలంగాణ పేరునే తొలగించి వాళ్ళ బిడ్డ వేసుకుపోయి ఆమె పెట్టింది లక్ష కోట్ల లక్ష కోట్ల దందానే వాళ్ళ ఇష్టమైన దంద చేసింది మందు దందా చేసింది ఇప్పుడు ఆమె మీద విచారం జరుపుతా నువ్వు నిజాయితీ వరంతరం పోయి నిరూపించుకోవాలి ఇంకోటి ఏం చేసింది క్యాసీనో పత్తాల పక్కా క్లబ్లు కూడా పైసలు పెట్టిందట ఇక్కడ పైసలు ఇవ్వండి ఇవాళ కవిత పోయి మాత్రం లక్ష కోట్లు పెట్టి తొంగతుందా వేయడానికి మాత్రం పైసలు లేట ఇష్టం అన్న కవితను ఊళ్ళో గుళ్ళు ఉండే బండ్లు ఏ ఏమి ఉండేవి ఇలా టిక్కర్ షాపులు ఉంటాయి పెంట్ షాపులు ఉంటాయి కవిత అంటున్నారా మోడీ హెచ్చే ముందు ఈడీ వస్తాడ మోడీ హెచ్చే ముందు ఈడీ రాదు మోడీ వస్తే కేసీఆర్ కు కోవిడ్ వస్తుంది మోడీ వచ్చే ముందు కేటీఆర్ కు కుడికాయలు ఇస్తే ఎడమకాడకు పట్టేసుకుంటాడు మోడీ వస్తే దుబాయ్ దుబాయితుంది మీటర్లు ఎడబెట్నాం కింద కేసీఆర్ కింద పెట్టినాం వీడితే లెక్క తీస్తే పక్కా తీసుకుంటే ఇంకా ఇంకెక్కడ ఎక్స్ప్రెస్టార్ట్ అయ్యారు ఉండి రెండు లక్షల నలభై వేల ఇల్లు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి ఇలా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలందరికీ ఉచిత విద్యా వైద్యం అందిస్తా అని చెప్పి ఆరోగ్య నిలువ నీడలేని పేదలందరికీ ఇండ్లు కట్టించే బాధ్యతలు నేనే తీసుకుంటా హామీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెరాస ఎమ్మెల్యేల కేసులో నిందితుడు నందుకు సంబంధించిన అక్రమాలు తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్నాయి పలువురిని మోసం చేసినట్లు గుర్తించిన అధికారులు అతను ఇచ్చిన పదుల సంఖ్యలో చెక్కులు బౌన్స్ అయినట్లు తేల్చారు పూజలతో ప్రముఖులను బుట్టలో వేసుకుని లబ్ది పొందినట్లు దర్యాప్తులో గుర్తించారు ఎమ్మెల్యేలకు ఎరకేసు నిందితుడు నందకుమార్ అలియాస్ నందు అక్రమాల చిట్టా ఒక్కొక్కటి బహిర్గతమవుతోంది అతడి బ్యాంక్ ఖాతాలు సెల్ఫోన్లపై సిట్ విశ్లేషణలో పలువురుతో అతడు సాగించిన ఆర్థిక లావాదేవీలు వెలుగులోకి వస్తున్నాయి నందు ఇచ్చిన చెక్కులు పదుల సంఖ్యలో బౌన్స్ అయినట్లు ఇప్పటికే సిట్ గుర్తించినట్లు తెలిసింది నందుతో గతంలో ఇబ్బందులకు గురైన బాధితులు ముఖ్యంగా వ్యాపార భాగస్వాములుగా ఉండి విభేదాల కారణంగా బయటికి వచ్చినవారు ఆయనతో ఆర్థిక లావాదేవీల్లో నష్టపోయిన వారు పోలీసులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది బాధితులు ఇచ్చే ఆధారాలను పరిశీలిస్తూ నందుపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు నందు ఏడు వ్యాపార సంస్థలను నిర్వహించినట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు అతడి మాయమాటలకి మోసపోయినట్లు ఓ గుట్కా సంస్థ నిర్వాహకులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం గతంలో ఆ సంస్థ ట్రేడ్ మార్క్పై వివాదం తలెత్తగా నిర్వాహకులతో మాట కలిపిన నందు సంస్థ నిర్వహణ సరిగా లేదని అమ్మేందుకు కోట్లలో డీల్ మాట్లాడదామని చెప్పి మోసగించినట్లు సమాచారం బాధితులు ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది ఎమ్మెల్యేలకు ఎరకేసులో నందకుమార్తో పాటు రామచంద్ర భారతి సింహయాజీ కటకటాల పాలయ్యారు రామచంద్ర భారతి సింహయాజీలే కాకుండా నందు జాబితాలో మరో ఏడుగురు స్వామీజీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు పేరున్న రాజకీయ వ్యాపార ప్రముఖులను ఎంచుకుని వారిని ప్రసన్నం చేసుకునేందుకు స్వామీజీలతో పూజలు చేయించడాన్ని నందు వ్యాపకంగా పెట్టుకున్నట్లు గుర్తించారు స్వామీజీలు హైదరాబాద్ వచ్చేందుకు విమాన టికెట్లు బుక్ చేయడం విమానాశ్రయం నుంచి కారులో తీసుకురావటం హోటళ్లలో ఆతిథ్యం పూజల సమయంలో తొలుత ప్రముఖుల తరపున స్వామీజీలకు భారీ దక్షిణ ఇవ్వటం ఆ తర్వాత అదును చూసి వారితో పనులు చేయించుకోవటం వంటి వ్యవహారాలు భారీగా చేసినట్లు గుర్తించారు ఈ క్రమంలో ఏమైనా మోసాలు చోటు చేసుకున్నాయా అని ఆరా తీసే పనిలో సిట్ నిమగ్నమైంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల సదుపాయాలు వైద్య పరికరాలు అందుబాటులోకి తెచ్చినందున రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు రెఫర్ చేయవద్దని వైద్యాధికారులకు మంత్రి హరీష్ రావు సూచించారు అన్ని వేళల్లో వైద్యులు నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అత్యవసర సేవల విభాగంలో వైద్య సిబ్బంది ఉండేలా చూసుకోవడంతో పాటు సీనియర్ రెసిడెంట్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆదేశించారు వైద్యుల సూచన మేరకే ప్రసవాలు జరగాలని స్పష్టం చేశారు రోగుల డిశ్చార్జ్ సమయంలో వైద్యులు రాసిన మందులన్నీ ఆసుపత్రిలో ఇవ్వాలని హరీష్ రావు స్పష్టం చేశారు డిఎంఈ పరిధిలోని టీచింగ్ ఆసుపత్రుల పనితీరుపై మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు ప్రభుత్వాసుపత్రుల్లో యాబై ఆరు టిఫా స్కానింగ్ యంత్రాలు అందుబాటులోకి తెచ్చినందున గర్భిణీలకు అన్ని రకాల పరీక్షలు ఆసుపత్రుల్లోనే చేయాలని పేర్కొన్నారు వైద్య పరికరాలు పాడైతే ఫోన్ లేదా మెయిల్ ద్వారా సమాచారం ఇస్తే వెంటనే రిపేర్ చేయిస్తామని తెలిపారు ప్రతి ఆసుపత్రి లో రాత్రివేళ పోస్టుమార్టం నిర్వహించడం సహా ఉచితంగా గమ్యం చేర్చాలని మంత్రి హరీష్ రావు వైద్యాధికారులకు సూచించారు అంతర్జాతీయ ప్రమాణాలతో రంగారెడ్డి జిల్లా కోహెడలో పండ్ల మార్కెట్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు కోహెడలో పండ్ల మార్కెట్ స్థలాన్ని మంత్రి పరిశీలించారు పండ్ల మార్కెట్ లేఅవుట్ తుది దశకు చేరిందని సీఎం కేసీఆర్ ఆమోదించిన తర్వాత టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు సంక్రాంతి పండుగ తర్వాత సీఎం కేసీఆర్ పండ్ల మార్కెట్కు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు ప్రైడ్ మార్కెట్ గా రావాలనేది ముఖ్యమంత్రి గారు జాతి ప్రతిష్టాపించేది ఒక్క రాష్ట్ర ప్రతిష్ట జాతి ప్రతిష్టపించేటంత గొప్పగా రావాలనేటువంటిది ముఖ్యమంత్రి గారు కన్సల్టెంట్స్ వాళ్ళ లేఅవుట్ అంతా కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పటికీ చేసిన రెండు మూడు మాడిఫికేషన్స్ అయినాయి అనేక సమావేశాలు జరిగాయి ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు దాంట్లో సవరణ లో మనం చూసి ఓకే చేసిన తర్వాత అప్పుడు టెండర్ దర్శనం హైకోర్టు పాదయాత్ర చేసుకోమని అనుమతి ఇచ్చినప్పటికీ సీఎం కేసీఆర్ పోలీసు భుజాన తుపాకీ ఎక్కుపెట్టి పాదయాత్రను లక్ష్యంగా చేసుకున్నారని వైతపా అధ్యక్షురాలు షర్మిలా విమర్శించారు కనీసం న్యాయస్థానం ఆదేశాలకు గౌరవం లేదా అని ఆమె ప్రశ్నించారు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారని ఇవన్నీ వైతపా పార్టీ కార్యకర్తలు భరించారన్నారు పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టి అరెస్టై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షర్మిలను అపోలో ఆసుపత్రిలో భాజపా నేత మర్రి శశిధర్ రెడ్డి పరామర్శించారు షర్మిలను పరామర్శించిన శశిధర్ రెడ్డి ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు హైకోర్టు పాదయాత్ర చేసుకోమని అనుమతి ఇచ్చినా కూడా కేసీఆర్ గారు పోలీసుల భుజాన తుపాకీ పెట్టి పాదయాత్రను టార్గెట్ చేసి ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు ఇవన్నీ భరించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు ఉదయించే సూర్యుని ఎవ్వరూ ఆపలేరు మళ్ళీ చెప్తున్నా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎందుకు పెట్టాము మరొక్కసారి గుర్తు చేసుకుందాం రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్లీ తేవడం కోసం అది తీసుకొచ్చేంత వరకు అది సాధించేంతవరకు ఈ పోరాటంలో మన పోరాటంలో మరొక్కసారి మీ అందరూ రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారన్న నమ్మకం నాకు గోవా కేంద్రంగా మాదక ద్రవ్యాలు రవాణా చేసే ఎడ్విన్ యూన్స్ పై హైదరాబాద్ పోలీసులు పీడీ చట్టం ప్రయోగించారు మత్తు పదార్థాల సరఫరాలో ఎడ్విన్పై రామ్ రాంగోపాల్పేట లాలాగూడ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు నమోదయ్యాయి గోవాలో పాగా వేసిన అతన్ని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసుల కళ్లు కప్పి పారిపోయాడు గోవాలో నమోదైన నాలుగు కేసుల్లో ఒక కేసులో బెయిల్పై విడుదలై అజ్ఞాతంలోకి వెళ్లాడు మూడు శ్రమించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పోలీసులు గత నెలలో ఎడ్విన్ను అరెస్టు చేశారు మత్తు పదార్థాల సరఫరా రవాణా వ్యవహారంలో కీలకంగా ఉంటున్న నేరగాడు ఎడ్విన్ న్యూన్స్పై హైదరాబాద్ పోలీసులు పీడి చట్టం ప్రయోగించారు ఇటీవల అరెస్టైన ఎడ్విన్ షరతులతో కూడిన బెయిల్పై విడుదలయ్యాడు లాలాగూడ ఓయు రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్లలో హాజరవుతూ వచ్చాడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది నాలుగు నెలల క్రితం మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ప్రితీష్ బొర్రర్ మంజూర్ అహ్మద్ ను పోలీసులు అరెస్టు చేశారు వారి నుంచి సేకరించిన వివరాలతో మొత్తం వ్యవహారంలో ఎడ్విన్ తో పాటు వికాస్ నాయక్ గోవేకర్ సల్గాంకర్ రమేష్ చౌహాన్ కీలక వ్యక్తులను తేల్చారు దేశ విదేశాలకు చెందిన మాదక ద్రవ్యాల వ్యాపారులతో సంబంధాలు ఏర్పరచుకుని తన మామ శిబాస్టియన్ సాయంతో ఎడ్విన్ కోట్లు కూడా పెట్టుకున్నట్లు తెలుసుకున్నారు ముందస్తు బెయిల్ కోసం ఎడ్విన్ ఏకంగా రెండున్నర కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం డ్రగ్స్ దందాలో కీలకమైన ప్రీతిష్ బోర్కర్ వికాస్ నాయక్ తదితరులపైన పోలీసులు పీడీ యాక్టు ప్రయోగించే అవకాశం ఉన్నట్లు సమాచారం గుజరాత్ లో వరుసగా ఏడోసారి ఇవాళ భాజపా ప్రభుత్వం సీఎం సీఎంగా భూపేంద్ర పటేల్ రెండోసారి స్వీకారం చేయనున్నారు ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా భాజపా పాలిత రాష్టాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు గుజరాత్ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో నూట ఒక్క మంది కోటీశ్వరులు కాగా నలభై మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ వెల్లడించింది గుజరాత్ పద్దెనిమిదవ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు గాంధీనగర్ లోని కొత్త సచివాలయం సమీపంలో ఉన్న హెలిపాడ్ మైదానంలో మధ్యాహ్నం రెండు గంటలకు గవర్నర్ ఆచార్య దేవ్రత్ భూపేంద్ర పటేల్ తో ప్రమాణం చేయించనున్నారు ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీ హోంమంత్రి అమిత్ షా భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు ఇతర హాజరు కానున్నారు సీఎం భూపేంద్ర పటేల్ తో పాటు కొందరు మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఘట్లోడియా నియోజకవర్గం నుంచి రెండోసారి గెలుపొందిన సీఎం భూపేంద్ర పటేల్ ఈసారి లక్షల మెజారిటీ సాధించారు రెండు వేల పదిహేడు ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన అధిష్టానం ఆదేశాల మేరకు గతేడాది సెప్టెంబర్ లో విజయ్ రూపాణి స్థానంలో భూపేంద్ర పటేల్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు మరోవైపు గుజరాత్ శాసనసభకు ఎన్నికైన మొత్తం నూట రెండు మంది ఎమ్మెల్యేల్లో ఎనబై మూడు శాతం మంది కోటీశ్వరులేనని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం ఏడీఆర్ వెల్లడించింది కోటి రూపాయల కంటే ఎక్కువ ఆస్తులు కలిగిన వారు నూట యాభై ఒక్క మంది ఉన్నట్లు తెలిపింది సంపన్నులైన ఎమ్మెల్యేల్లో భాజపా తరపు నూట ముప్పై రెండు మంది కాంగ్రెస్ నుంచి పద్నాలుగు మంది ఉన్నట్లు వివరించింది ఆరు వందల అరవై ఒక్క కోట్ల ఆస్తులతో భాజపాకు చెందిన జేఎస్ పటేల్ గుజరాత్లో అత్యంత ధనికుడైన ఎమ్మెల్యే అని ఏడీఆర్ వెల్లడించింది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో నలభై మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ ప్రకటించింది భారత ఐటీ రంగంతో చైనా పోటీ పడలేదని ఆ దేశ నిపుణులే స్పష్టం చేస్తున్నారు ఐటీలో గ్లోబల్ లీడర్ గా ఎదిగిన భారత్కు ఇప్పటికిప్పుడే డ్రాగన్ పోటీనిచ్చే అవకాశం లేదని ద రైజ్ ఆఫ్ ఇండియన్ ఐటీ పుస్తక రచయిత మైక్ లీయూ అన్నారు అంతా అనుకున్నట్లు ప్రభుత్వ విధానాలు లేక ఆంగ్ల భాష పరిజ్ఞానమో భారత ఐటీ వృద్ధికి దోహదం చేయలేదన్నారు చైనా కూడా భారత ఐటీ సంస్థల నుంచి అనేక విషయాలు నేర్చుకోవాలని సూచించారు చైనా అన్ని రంగాల్లో మనకన్నా ముందుకు దూసుకెళ్లినప్పటికీ ఇప్పటికీ కొన్నిటిలో భారత్ పైచేయి ముఖ్యంగా చైనాతో పోలిస్తే ఐటీ ఫార్మా రంగాల్లో భారత్ అగ్రగామిగా నిలిచింది అది స్వయానా చైనీయులే అంగీకరించినట్లు ఆ దేశ ఐటీ రంగ విశ్లేషకులు మైక్ లియు తెలిపారు సాఫ్ట్వేర్ ఉత్పత్తులలో గ్లోబల్ లీడర్గా ఎదిగిన భారత్ కు పోటీగా నిలిచేందుకు తమ టెక్ సంస్థలు చాలా కష్టపడాల్సి ఉందని అన్నారు తమ ఐటీ ఉత్పత్తులు ఇప్పటికే వృద్ధిని సాధించాయని అయితే అంతర్జాతీయ మార్కెట్లో లీడర్గా ఉన్న భారత్ తో పోలిస్తే చాలా వెనకంచలో ఉన్నామన్నారు ది రైజ్ ఆఫ్ ఇండియన్ ఐటీ అనే పుస్తకంలో దశాబ్దాలుగా ఇండియా చైనాల ఐటీ రంగంలోని మార్పులు వృద్ధి అంశాలను లియూ అనే చైనా ఐటీ నిపుణుడు ప్రస్తావించారు భారత ఐటీ గ్లోబల్ మార్కెట్ల నుంచి గణనీయంగా ఆదాయాన్ని సమకూర్చుకుంటుంటే చైనా ఐటీ రంగ వాటాలో తొంభై ఐదు శాతం స్వదేశీ మార్కెట్దేనన్నారు ఈ ఏడాది జనవరి నుంచి జులై మధ్య చైనా ఐటీ రంగం ఏడు వందల తొంభై ఏడు బిలియన్ డాలర్లు అర్జించింది గతేడాదితో పోలిస్తే పది శాతం వృద్ధి కనబరుచినట్లు చైనా ఐటీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది భారత్ చైనాల జీడీపీలో ఎనిమిది శాతం సమాచార సాంకేతిక రంగాలదేనని గణాంకాలు స్పష్టం చేస్తున్నా డ్రాగన్ ఆర్థిక వ్యవస్థ పరిణామానికి అది చిన్న మొత్తమే అవుతుందని మైక్ లీయూ వెల్లడించారు భారత ఐటీ రంగ విస్తరణకు భారతీయుల ఆంగ్ల భాషా ప్రావీణ్యం ప్రభుత్వ రాయితీలు విధానాలు కారణమని భావించడం తప్పు అని తెలిపారు భారత యువత వైవిధ్యమైన లక్ష్యాలు ఎంచుకుని అద్భుతాలు చేస్తారని అన్నారు చైనా సంస్థలు కూడా అలాంటి ఆలోచన పట్టుదలతో ముందుకు వెళ్లాలన్నారు ఆంగ్లేతర చైనా జర్మనీ వంటి దేశాల మార్కెట్ పైన దృష్టిసారి స్తే భారత్ మరింత దూసుకు వెళ్తుందని తెలిపిన లియు భారత ఐటీ వ్యయచేతన వ్యూహాన్ని మార్చుకోవాలన్నారు ఎక్కువ భారత ఐటీ సంస్థలు ఖర్చుకు వెనకడుగు వేస్తాయని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కు తక్కువ వెచ్చిస్తాయన్నారు గుజరాత్కు చెందిన ఓ రైతు తన కూతురి పెళ్లిని వినూత్నంగా నిర్వహించాడు ఎటువంటి ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా వివాహ కార్యక్రమాన్ని జరిపించాడు పెళ్లికి వచ్చిన బంధువులకు సేంద్రియ పదార్థాలతో చేసిన విందును ఏర్పాటు చేశాడు భావితరాలకు మంచి సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ వేడుకను పర్యావరణ హితంగా జరిపినట్లు తెలిపాడు గుజరాత్ సూరత్ కు చెందిన విపుల్ పటేల్ ఓ రైతు తన కూతురు రిద్ధి పెళ్లిని అందరిలాగే ఘనంగా చేయాలనుకున్నాడు కానీ పెళ్లి ద్వారా ప్రజలకు ఓ సందేశాన్ని ఇవ్వాలనుకున్నాడు అందుకోసం వివాహాన్ని సాంప్రదాయబద్ధంగా పర్యావరణ హితంగా జరిపించాలని భావించాడు వివాహ ఆహ్వాన పత్రికల నుంచే ఈ విధానాన్ని పాటించాలని నిశ్చయించుకున్నాడు బంధువులకు తులసి విత్తనాలతో కూడిన వివాహ పత్రికలను అందించాడు ఈ విత్తనాలను మట్టిలో నాటి పెంచాల్సిందిగా వారిని కోరాడు పెళ్లి సమయంలో వధూవరులను ఎద్దుల బండిలోనే మండపానికి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేశాడు కన్యాదానం చేసేటప్పుడు కూతురికి ఒక గిరిజాతి ఆవును కానుకగా ఇచ్చాడు పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన ఉత్పత్తులతోనే వంటకాలు తయారు చేయించాడు ఎటువంటి రసాయనాలు కలపని వంటలతోనే విందుని ఏర్పాటు చేశాడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వినియోగించకుండానే వేడుక చేశాడు తినే కంచాలు నీళ్ల గ్లాసులు సహా ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు విపుల్ పటేల్ రీయూజ్ చేయగలిగే వస్తువులనే ఉపయోగించాడు వివాహానికి హాజరై కుటుంబ సభ్యులు బంధుమిత్రులంతా విపుల్ పటేల్ చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ ట్వంటీలో భారత మహిళల జట్టు అదరగొట్టింది ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ఆస్ట్రేలియాను సూపర్ ఓవర్లో ఓడించింది టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు ఇరవై ఓవర్లలో ఓ వికెట్ కోల్పోయి నూట ఎనభై ఏడు పరుగులు చేసింది ముని ఎనభై రెండు నాటౌట్ తాలియా మేక గ్రాత డెబ్బై పరుగులతో రెండో వికెట్కు అభేద్యంగా నూట యాభై ఎనిమిది పరుగులు జోడించారు అనంతరం ఛదన్లో భారత్ కూడా ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లకు నూట ఎనభై ఏడు పరుగులే చేసింది స్మృతి మందన డెబ్బై నాలుగు షఫాలి ముప్పై నాలుగు దీప్తి వర్మ ఇరవై ఆరు పరుగులతో రాణించారు స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు వెళ్లింది ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు తమ దూకును కొనసాగించారు చివరి బంతులను ఎదుర్కొన్న స్మృతి ఏకంగా పదమూడు పరుగులు రాబట్టడంతో ఆసీస్ ముందు భారత్ ఇరవై ఒక పరుగుల లక్ష్యాన్ని నిలిపింది భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు ఆరు బంతుల్లో పదహారు పరుగులు మాత్రమే చేసి మ్యాచ్ ను కోల్పోయింది దీంతో ఐదు టీ ట్వంటీల సిరీస్ ను భారత్ ఒకటి ఒకటితో సమయం చేసింది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు స్మృతి మంద దక్కింది ఫిఫా ప్రపంచ కప్ సెమీస్ బెత్తులు ఖరారయ్యాయి అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన అర్జెంటీనా క్రొయేషియా ఫ్రాన్స్ మొరాకో జట్లు సెమీస్ కు దూసుకెళ్లాయి సెమీస్ లో భాగంగా బుధవారం అర్జెంటీనాతో క్రొయేషియా తలపడనుంది గురువారం జరిగే రెండో మ్యాచ్ లో ఫ్రాన్స్ మొరాకోలు విజయం కోసం పోటీ పడనున్నాయి ఈ రెండు మ్యాచ్లలో గెలిచిన జట్లు ఫైనల్లో ఢీకొట్టనున్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైన్స్ మ్యూజియం అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది నిధులు మంజూరై ఏళ్లు గడుస్తున్నా అధికారుల నిర్లక్ష్యంతో సైన్స్ మ్యూజియం పట్టాలు ఎక్కడం లేదు అభివృద్ధి చెందుతున్న ఖమ్మంలో ఎక్కడా స్థలం లభ్యం కాక పథకం ముందుకు కదలడం లేదు ఇతర జిల్లాలోని విద్యార్థులు సైన్స్పై అవగాహన పెంచుకుంటూ ముందుకెళ్తూ ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థులు మాత్రం దానికి నోచుకోవడం లేదు ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థులకు విద్య వైజ్ఞానికంగా తరపీదునిచ్చి ప్రయోగాల ద్వారా పాఠాలు వివరించడమే లక్ష్యంగా రెండు ఎనిమిదిలో ప్రభుత్వం సైన్స్ మ్యూజియాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు ఈ ప్రయోగశాలలు మంజూరు చేసింది ఏజెన్సీ ప్రాంత విద్యార్థులు అత్యధికంగా ఉండే నాటి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సైన్స్ మ్యూజియం కేటాయించారు సుమారు రెండు కోట్ల రూపాయలతో సొంత స్థలంలో భవన నిర్మాణం ఆడిటోరియం అత్యాధునిక సైన్సు పరికరాలతో ప్రయోగశాల ఏర్పాటుకు సంకల్పించారు దీనికి జిల్లా కలెక్టర్ చైర్మన్ గా జిల్లా విద్యాశాఖ అధికారి జిల్లా సైన్స్ అధికారి సభ్యులుగా నియమించారు ప్రయోగశాల నిధులు వృధా కాకుండా వీరి జాయింట్ బ్యాంకు ఖాతాలో వేశారు ప్రయోగశాల కోసం నగరంలో ప్రభుత్వ స్థలం కోసం వెతికారు చివరకు ఎన్ఎస్పీ క్యాంపు ప్రాంతంలో రెండు ఎకరాల స్థలం గుర్తించి ప్రతిపాదనలు పంపారు ఆ స్థలం తమదంటూ ఐటీడీఏ అభ్యంతరం తెలిపింది దీంతో ప్రస్తుతం బీసీ వెల్ఫేర్ భవనం ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు కానీ ఆ తర్వాత ప్రభుత్వం దృష్టి సారించకపోవడం విద్యాశాఖ నిర్లక్ష్యంతో సైన్స్ మ్యూజియం కొలువుదీరలేదు సైన్స్ వల్ల వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వస్తువులను కానీ వాళ్ళు తయారు విద్యార్థులు తయారు చేసినటువంటి అనేక మోడల్స్ కానీ చోట ప్రదర్శించడానికి అనుకూలంగా ఉంటుంది తర్వాత ఈ మోడల్స్ వల్ల విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి నైపుణ్యాలు ఆసక్తి సైన్స్ పట్ల దృఢ చిత్తాన్ని ప్రేరేపించడానికి సైన్స్ మ్యూజియాలు సైన్స్ ప్రాజెక్టులు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి సైన్స్ మ్యూజియాలు ప్రాజెక్టుల వల్ల విద్యార్థుల్లో సంఘీభావం తర్వాత జట్టుగా కలిసి పనిచేయటం శాస్త్రవేత్తల ఎడల మంచి అభిప్రాయాన్ని కలిగి చేయటం తర్వాత ఒక విషయాన్ని సాధించటంలో ఎంతో నైపుణ్యాన్ని సాధించటంలో వాళ్ళ విద్యార్థుల మధ్య ఐక్యమత్యం సాధించడానికి కూడా ఈ సైన్స్ మ్యూజియాలు సైన్స్ ప్రాజెక్టులు ఎంతగానో ఉపయోగపడుతూ ఉన్నాయి ఖమ్మం జిల్లాకు కేటాయించిన సమయంలోనే ఉమ్మడి మెదక్ జిల్లాకు ప్రభుత్వం కేటాయించింది రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సైన్స్ మ్యూజియం కొలువు అక్కడ సుమారు యాభై రకాల పరికరాలు ఏర్పాటు చేశారు ఖమ్మంలోనూ ఈ సైన్స్ మ్యూజియం కొలువు ఉభయ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది సైన్స్ కాంగ్రెస్ సైన్స్ వంటి పోటీలకు అది ఎంతగానో దోహదపడుతుంది నేను ఖమ్మం జిల్లా కలెక్టర్ గారిని గారిని కూడా వేడుకునేది ఏంటంటే సైన్స్ మ్యూజియానికి స్థలాన్ని ఏర్పాటుకు మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ విద్యార్థుల ఖమ్మం జిల్లా విద్యార్థులకి ఈ సైన్స్ మ్యూజియం ద్వారా సైన్స్ పట్ల అవగాహన పెంపొందించడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇవాళ దానికి కేటాయించినటువంటి అమౌంట్ ఆ ఎస్బీఐ అకౌంట్ ఉండిపోతా ఉంది నిరుపయోగంగా కాబట్టి కొత్త కలెక్టరేట్ లో వివిధ ఆఫీసులు అన్ని కూడా తరలిస్తా ఉన్నారు దానిలో భాగంగా సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు సుమారు రెండు ఎకరాల స్థలం ఉన్నటువంటి ప్లేస్ ని కేటాయించినట్టు ఈ సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి కలెక్టర్ గారు మరియు విద్యాశాఖ అధికారులు తదితర తదితర అధికారులు అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులకి సైన్స్ పరిజ్ఞానం అందాలంటే సైన్స్ మ్యూజియం తక్షణమే ఏర్పాటు చేయాలి దానికి స్థలం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాము దానికి తర్వాత వచ్చినటువంటి మున్సిపాలిటీలు కావచ్చు తర్వాత బస్ స్టాండ్ కావచ్చు ఇవన్నీ కూడా శంకుస్థాపన చేసి ఏర్పాటు చేశారు కానీ విద్యార్థులకు ఆ భవిష్యత్తు ఏదైతే ఉందో ఆ భవిష్యత్తుకి అభివృద్ధికి దోహదపడే సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేయడం దౌర్భాగ్య పరిస్థితి మన జిల్లాలో కనిపిస్తుంది కాబట్టి తక్షణమే ఈ సైన్స్ మ్యూజియంని ఏర్పాటు చేయని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో ఖమ్మం సైన్స్ ఫేర్ నిర్వహణకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది సైన్స్ మ్యూజియం అందుబాటులో ఉంటే ఇలాంటి ప్రదర్శనల్లో ప్రభుత్వ విద్యార్థులు సత్తా చాటే అవకాశం ఉంది కాసేపు కరెంటు లేకపోతేనే విలవిల్లాడిపోతాం అలాంటిది కర్ణాటకలోని ఓ గ్రామం ప్రజలు ఆరు దశాబ్దాలుగా చీకట్లోనే ఉన్నారు గతంలో విద్యుత్ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన వారికి కొన్ని కారణాల వల్ల కరెంటు సౌకర్యం దక్కకుండా పోయింది అయితే ఎన్నో ఏళ్ల పోరాటాల ఫలితంగా తాజాగా భూగర్భ కేబుళ్ల వ్యవస్థకు అక్కడి అధికారులు శంకుస్థాపన చేశారు కర్ణాటక శివమొగ్గకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది గ్రామం ఈ గ్రామానికి గత ఆరు దశాబ్దాలుగా విద్యుత్ లేదు విద్యుత్ ఉత్పత్తి కోసమే భూములు ఇచ్చినా వారికి మాత్రం ఆ సదుపాయం దక్కలేదు కర్ణాటక విద్యుత్ అవసరాల కోసం పంతొమ్మిది వందల అరవై నాలుగులో శరావతి నదిపై లింగనమక్కి జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం ఇందుకోసం డ్యాం సమీపంలోని శెట్టిహల్లి చిత్రశెట్టిహల్లి గ్రామాలను ఖాళీ చేయించి వేరే చోటుకు తరలించింది కొందరు గ్రామస్తులు మాత్రం శెట్టిహల్లి అటవీ ప్రాంతంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు వీరికి కూడా వారు కోల్పోయిన భూమికి సమానంగా భూమిని పరిహారం ఇస్తామని చెప్పారు అధికారులు అధికారుల మాటలు నమ్మి అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గ్రామస్తుల జీవితం దుర్భరంగా మారిపోయింది ప్రజలు నివసించడానికి అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నారు గ్రామస్తులంతా పోరాటం చేయడం వల్ల పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విద్యుత్ సదుపాయం కల్పించేందుకు స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం ఇందుకోసం సర్వే చేపట్టగా అటవీ శాఖ అభ్యంతరం తెలిపింది ఆరు దశాబ్దాల పోరాటం అనంతరం జంతువులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భూగర్భ కేబుల్లు వేయాలని ఆదేశించింది కర్ణాటక హైకోర్టు ఫలితంగా మూడు పాయింట్ ఆరు సున్నా కోట్ల నిధులతో పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవు గల భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు చేపట్టారు అధికారులు ఉత్తరప్రదేశ్ బల్లియా జిల్లాకు చెందిన ఓ భక్తుడు మొక్కును తీర్చుకునేందుకు వినూత్న రీతిలో యాత్ర చేపడుతున్నాడు కాళ్లు పైకి లేపి చేతులతో నడుస్తూ యాత్రను కొనసాగిస్తున్నాడు జార్ఖండ్ దేవ్ఘ్లోని బాబా బైద్యనాథ్ దేవాలయానికి చేరుకున్న తర్వాత యాత్ర ముగించనున్నట్లు తెలిపాడు జూలై పదకొన్న యాత్రను ప్రారంభించిన ఆ భక్తుడు ఇప్పటి వరకు నూట ఐదు కిలోమీటర్లు చేతులపై నడిచాడు बाबा उठिएगा चलिए शुरू हो जी.